వరలక్ష్మి గారు, క్రాక్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడే మళ్ళీ నాంది కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు ఈ లాక్డౌన్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో బిజీగా ఉన్నారని అనుకున్నాం, నిజమే? బట్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ యాక్టర్కి వచ్చి బ్యాక్ టు బ్యాక్. దీంట్లో ఏం బ్యాక్ టు బ్యాక్ అంటే మెయిన్గా వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ కూడా వచ్చింది 2022 సర్కల్ బోత్ రిలీజ్ వన్ మంత్ డిఫరెన్స్ లో, సేమ్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఏమంటే దీంట్లో అసలు ఆపోజిట్ క్యారెక్టర్ గా ఉంటుంది, సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ యాక్టర్ బికాస్ జయమాని లవ్ చేశారు, ఇప్పుడు ఆదే క్యారెక్టర్ కంటిగా లవ్ చేసి ఒక నమ్మకం ఉంది. బికాస్ యూనో తెలుగు ఆడియన్స్ వన్ థింగ్ ఐ రియలైజ్ ఇస్ మిమ్మల్ని లవ్ చేసి అట్లే లవ్ అంత లవ్ ఇస్తున్నారు. సో ఇట్స్ సో నైస్. ఇక నా మెసేజ్ చూసినప్పుడు మేడం మీకోసం కడితిగా పోయి మేము నాంది చూస్తామని చెప్పేటప్పుడు ఇట్స్ సో మచ్ ఆఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ కదా, ఒక యాక్టర్కి ఇచ్చిన ఒక బ్యాక్అప్ లాగా. సో దట్స్ ఆబ్వియస్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ హీరోయిన్ గా చేశారు అండ్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు, ఒకదానికి ఒకటి కనెక్షన్ లేకుండా చేస్తున్నారు సపోర్టింగ్ రోల్స్ కూడా, ఏదో అన్నట్టు కాకుండా మంచి వాల్యూ ఉంది. ఓకే, మన వరలక్ష్మి గారు చేస్తున్నారంటే కంటెంట్ ఏదో ఉండే ఉంటుంది ఆవిడ యాక్ట్ చేస్తున్నారంటే అనిపించింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా హీరోయిన్ గా చేసేదానికన్నా సపోర్టింగ్ రోల్స్ బెటరా, లేకపోతే ఏది ఈజీగా ఏది ఛాలెంజింగ్ గా అనిపించింది? ఐ యామ్ డూయింగ్ హీరోయిన్ ఇన్ తమిళ్ ఆల్సో, నాట్ దట్ ఐ యామ్ నాట్ డూయింగ్ హీరోయిన్ కాదు, అది ఏమంటే ఒక సినిమాలో ఒక డిఫరెంట్ హీరోయిన్ అంటే మీ దృష్టిలో నాకు ఒకటి అర్థం అవ్వలేదు అంటే నాలుగు సాంగులు అది కదా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు మనం మన సినిమాలో ఎంతసేపు ఉంటుందో అది పక్కన పెడతానండి. అంటే హీరోయిన్ అంటే ఇట్స్ అబౌట్ పర్ఫార్మెన్స్ కదా, బయటకు వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడుకుంటే బాగా చేసింది. ఇప్పుడు జయం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే చేసిన అంటే కరెక్ట్ సినిమా. సో అదేమైపోతుంది అంటే అంత నచ్చితే పర్ఫార్మెన్స్ నచ్చితేనండి జనాలకి అది బీట్ 5 మినిట్స్ లేకపోతే బీట్ 2.5 అవర్స్ ఆ సినిమా చేసినా కూడా అండి ద సేమ్ లవ్ విల్ బి దేర్. అండ్ ఫర్ అంటే ఒక యాక్టర్కి ఏంటంటే పేరు వస్తుంటుంది కదా. ఐ డోంట్ గెట్ ఇన్ టు దిస్ సపోర్టింగ్ అట్లా లేని సినిమా నేను చూసలే. ఓకే, నా యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తే మీరు ఫీమేల్ లీడ్ వచ్చి ఒక సినిమాలో ఉంటే దాని పేరు హీరోయిన్ అంతే. దట్ ఇస్ నాట్ క్వశ్చన్ వెదర్ దే సపోర్టింగ్ యాక్ట్రెస్ దే బ్రింగ్ సాంగ్. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో చూస్తే అక్కడ సాంగ్ అంత లేదు, అందరూ ఒక క్యారెక్టర్ చేస్తారు. మెరిల్ స్ట్రీప్ ఇస్ యాక్టింగ్ అంటే షీఈస్ ది మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ ఇస్ నాట్ మీన్ దట్ షీ ఇస్ ఎ సైడ్ ఆర్టిస్ట్. ద పాయింట్ ఇస్ అది మన ఇండియన్ ఇండస్ట్రీలో వచ్చి అది ఒక స్టీరియోటైప్ గా ఉంది. సో ఐ థింక్ షుడ్ బ్రేక్ ఆల్ దట్ బ్రేక్ దట్. యా, ఐ హావ్ ఆల్రెడీ బ్రోకెన్ ఇట్ ఇన్ తమిళ్ and now I'm breaking it in Telugu also because Tamilu ochi I've done so called your supporting character. Supporting character, I've done negative, I've done positive, I've done female lead, I've done heroine with the Simbu and Vimal, I've done your songs, I've done everything. So it's not that I've not done something, just that if I like the role, I'll do it.